आलेर नियोजकवर्गंलो कांग्रेस पार्टी अभ्यर्थी बिर्ला आयलय्य भारी मेजारिटी तो गेलुपु कायमनि आलेरु माजी मार्केट कमिटी चैर्मन शंकर नायक तुर्कपल्ली मंडल कांग्रेस वर्किंग प्रेसिडेंट चाड भास्कर रेड्डी अन्नारु। तुर्कपल्ली मंडल केंद्रंलो निर्वहिंचिन विलेकरुल समावेशंलो मात्लाडुतू कांग्रेस पार्टी प्रवेशपेट्टिन मेनिफेस्टो आरु ग्यारंटी पदकालनु प्रजलु स्वागतिस्तुन्नारनि अन्नारु। బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బీజేపీకి ఓటు వేసినట్టే అని అన్నారు। ఆలేరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని 10 సంవత్సరాల కాలంలో ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్న ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు। జనవరి 30వ తేదీన ఆలేరు నియోజకవర్గ ప్రజలు చేయి గుర్తుకు ఓటు వేసి బిర్లా ఐలయ్యను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు। कांग्रेस पार्टी अभ्यर्थी बीर्ला ऐलय्य भारी मेजारिटी तो गेलबोतुन्नाडु। एंदुकंटे कांग्रेस पार्टी प्रवेशपेट्टिन आरु ग्यारंटी पथकालु प्रजल्लोकी तीसुकुपोवडं जरिगिंदी। मुख्यंगा महिललकु 2500 महालक्ष्मी पथकं बागा आदरण पोंदुतुंदी। महिललकु आरटीसी बसुलो फ्रीगा उचित रवाणा सौकर्यं कल्पिंचिरु। రైతులకు రుణమాఫీ అట్లాగే కౌలు రైతులకు 15000 భూమి లేని రైతులకు కూడా 12000 రూపాయలు ఇచ్చుటకు సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుంది। తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ 10 సంవత్సరాలు ఏల్న అదే మన కేసీఆర్ కుటుంబం వాళ్ళు చెప్పుకునే మేము 10 సంవత్సరాల నుంచి ఇది డెవలప్‌మెంట్ చేసినామని చెప్పక కాంగ్రెస్ మీద 3 గంటలు कांग्रेस वस्ते चीकट राज्यमें कांग्रेस तिटर तप मेम अभिवृद्धि इकतर एंकंटे वालू ग्रामा पटना एक्ड़ डबल बेड्रूम इंडल कटे रेशन कार्ड रे पिल को उद्योग रे मरी रईड गिट्टाट धर लेक मन नष्ट रईड ये रकम आत्महत्य रैत प्रभुत्म आदले अंट गवर्नमेंट फेल ఇలా డబ్బుతోని ముందుకు రావాలని గెలవాలని చూస్తురు। ఈ ఆలేరు నియోజకవర్గంలో 50000 మెజారిటీ తోని బీర్లైలే గెలవబోతుండు। మేము ఈ తుర్కపల్లి మండల బొమ్మలవన మండల నుంచి భారీ మెజారిటీ ఇవ్వబోతున్నాం। అందులో మళ్ళా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 12 సీట్లకు 12 సీట్లు ఖచ్చితంగా గెలవబోయి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం దాదాపుగా 100% గా రే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం। ఈ తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును కేసీఆర్ ను కక్కబెట్టి ఈ రాష్ట్రంలో సురక్షితమైన పాలనను కాంగ్రెస్ పార్టీ అందేయబోతుంది। కాబట్టి ప్రజలందరూ గమనించి రేపు రాబోయే 30 తారీఖు రోజున ఇక్కడ ఆలేరు నియోజకవర్గం గాని నల్లగొండ జిల్లాలో గాని తెలంగాణ రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ 10 సంవత్సరాల మనను పట్టిన పీడను వదిలించుకోవడానికి ప్రజలందరూ సమయత్తం కావాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది। मीडिया मित्रुलकु नमस्कारं। रेपु जरगबोये एलक्षन्लो आलेर नियोजकवर्गंलो कांग्रेस पार्टी अभ्यर्थिगा बीर्ला ऐलय्य गारु भारी मेजारिटी तो गेलवडं खायमनि आलरेडी सर्वेलु गानी प्रजल्लो मुख्यंगा प्रजल्लोकि वेल्लिपोयिंडु। आयन 4.5 संवत्सराल नुंचि प्रति पेदवाणि दट्टि सहायं चेसुकुंटू ఆయన ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలిచిపోయిండు బీర్లా ఐలయ్య గారు। ఖచ్చితంగా ఆలేరు రాష్ట్రంలోనే ఆలేరు నియోజకవర్గం ఫస్ట్ గెలిచే సీట్ ఏదని ఉందంటే నెంబర్ 1 సీట్గా ఆలేరు గెలవబోతున్నది। దీనికి మేమంతా కష్టపడి ఆయన గెలిపించుకోవాలని ఆశతోటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి గుంగిడి మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు రెండు దఫాలుగా ఎమ్మెల్యే చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఈ రోడ్డు చూసినా ఎక్కడ పోయినా దారుణంగా ఈ నియోజకవర్గాన్ని చేసిన ఘనత ఏదైతే ఉందో అది గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి దక్కుతుంది। ఈ ప్రజలను పట్టించుకోకపోగా ఇప్పుడు కొత్తగా ఒక తెరలేపిరు కుల సంఘాల మీటింగ్ అని గొల్లకూర్మల మధ్య పంచాయతీ పెట్టించి కుర్మల సపరేటు యాదవులు సపరేటు అని చెప్పేసి ఒక మీటింగులు పెట్టుకుంటా ఇంకోటి గౌడ మీటింగ్ పెట్టుకుంటా కుల సంఘాలు పోయినసారి ఎలక్షన్లో అక్కరొచ్చినాయి కానీ మీకు ఇప్పుడు అదే కుల సంఘాలు మీకు బుద్ధి చెప్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే ఒక మంచి వ్యక్తి బీర్లా ఐలయ్య అండ్ సేవ చేసే గుణం ఉన్న వ్యక్తిని ఈసారి ఎదుర్కోలేక డబ్బు ప్రలోభాలు పెట్టి వారు గెలవాలని చూస్తున్నారు కానీ అవన్నీ ఇక్కడ ఆలేరు ప్రజలు
ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఎలక్షన్ ఆయనకు టికెట్ రాకముందుకే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈసారి ఆలేరులో ఖచ్చితంగా ఆలేరు బీర్లా ఐలయ్య జెండా ఎగురుతుందనే ఉద్దేశంతోనే ఈయన చేసిన సేవలు చూసి అధికార అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లిస్టులోనే ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గెలిచే సీటు కూడా ఆలేరే. ఈ సందర్భంగా మీకు మీడియా ముద్రలో తెలియజేసుకుంటున్నాం, ఖచ్చితంగా ఆలేరులో బీర్లా ఐలయ్య గెలుస్తున్నాడు. ఆలేరు నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఉన్నారో ఎవరు గెలవరు, బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి బీజేపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అతను ఇప్పుడు ఆలేరులో బీజేపీ అనేది ఆయన ఓన్లీ ఈసారైనా మనం కనీసం డిపాజిట్ అయినా తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే మన గుర్తింపు ఉంటుంది, నెక్స్ట్ టైం కన్నా మనకు అక్కరొస్తాడనే ఆలోచనతోటి ఆయన తనలాడుతున్నాడు తప్ప ఈసారి ఆయనకు డిపాజిట్ తెచ్చు దక్కే పరిస్థితి, గెలిపేమో కానీ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు ఆల్రెడీ ఒకసారి సేవ చేసే నాయకునికి అవకాశం ఇవ్వాలి, రెండుసార్లు ఈమెకు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఇక్కడ ఎక్కడేసిన గొంగడి అక్కడే పోయింది, ప్రజలు బాగా ఇబ్బందుల పాలు చేసింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆలేరులో ఐలయ్య గెలవబోతున్నారు.